లాక్డౌన్ కారణంగా ఆకలి బాధలతో ఉన్న పేదలకు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసపట్టణంలో శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయం ఆవరణలో శ్రీ విశ్వ బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం వారు నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఎంతో ఆనందదాయకమని వైసీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట చిరంజీవి నాగు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కరోనా వైరస్తో శ్రీకాళహస్తిలో మరణించిన ఏఎస్ఐ ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలు కాక భారతదేశాన్ని కూడా పట్టి పీడిస్తున్న వ్యాధి అని, అయితే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్సీ ఆదేశానుసారంగా సిఐ ఎస్ఐ లాక్డౌన్ ఎంతో పగడ్బందీగా నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జై జై మోహన్ రావు, సిఐబి ప్రసాదరావు, ఎస్సీ కోటీశ్వరరావు, జేకే వెంకటబాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఏదైతే ఈ కరోనా వ్యాధికి సంబంధించి మొత్తం ప్రపంచం మొత్తం మీద కూడా లాక్డౌన్ అయ్యే పరిస్థితిలో ఉన్నాము. వ్యాధి అన్నది దీనికి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా మందు తయారు కాలేదు కాబట్టి టేక్స్ టైం కాబట్టి దీనికి సంబంధించి రోజువారీ కూలీల మీద ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి చేదోడు వాదుడుగా ఉండేందుకు సొసైటీలో ఉండేటువంటి సంఘాలు కానివ్వండి, అలాగే వ్యక్తిగతంగా చాలామంది దాతలు ముందుకు వస్తూ ఉన్నారు ఆ కుటుంబాలు కాదుకునేందుకు. ఇది ఒక శుభ పరిణామం. కాకపోతే ఏదైతే ఉందో మనం ఏ కార్యక్రమం చేసినా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ని విజయవంతం చేయండి. మనం ఎంత లోపల మనల్ని స్వీయ నిర్బంధం చేసుకుంటామో మన ప్రాణాలతో అంత తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరోగ్య సూత్రాలను పాటించండి. సూచన తప్పకుండా మనం లాక్డౌన్ చేసి మనల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది వచ్చింది కాబట్టి అందరూ కూడా లాక్డౌన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారమే పాటించండి. ఇటువంటి దాతలు మరింత ముందుకొచ్చి పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.